జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగము పదవ శ్లోకము గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నిష్కామకర్మను చేస్తూ ప్రతిరోజు ఆత్మధ్యానము చేయాలి ఆత్మధ్యానానికి తగినటువంటి సమయాన్ని నిర్ణయం చేసుకోవాలి ఆత్మధ్యానము చేయటము కోసమని నిశ్శబ్దముగా ఉండేటటువంటి ఎవరూ లేనటువంటి ఒంటరిగా నువ్వు కూర్చొని చేయగలిగినటువంటి స్థలాన్ని నిర్దేశించి పెట్టుకో ఇక ఆ రకంగా ప్రతిరోజు ఒక సమయములో అటువంటి నిశ్శబ్దముగా ఉండేటటువంటి ప్రదేశములో కూర్చొని మనస్సులో ఇతరమైనటువంటి ఆలోచనలు ఏమీ చెయ్యకుండా ఏ వస్తువు మీదికి కూడా మనస్సుని వెళ్ళనివ్వకుండా ఏ వస్తువు మీద కూడా కోరిక అనేటటువంటిది లేకుండా అన్నింటియందు మమకారాన్ని కూడా వదిలివేసి ఆత్మను గురించినటువంటి ఆలోచన ఒక్కటే మనస్సులో సాగుతూ ఉండాలి ఆత్మ దర్శనము మీదనే నిష్ట కలిగి ఉండాలి అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ దర్శనానికి కావలసినటువంటి ధ్యాన పద్ధతిని మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ భగవద్ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ప్రతినిత్యము ఈ ధ్యాన అభ్యాసాన్ని చేసే ప్రయత్నము చేస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం యోగీయుంజీత సతతం आत्मानं रहसि स्थितः एकाकी यतचित्तात्मा निरासीः अपरिग्रहः ॐ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయంలో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరి మీద ప్రమాణము చేస్తూ ఇదిగో ఈ ఎనిమిది పనులు చేయండి నేను మిమ్మలందరినీ సకల పాపముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా అంటూ భగవానుడు చెబుతూ ఉన్నటువంటి ఎనిమిది పనులు సంతతము నన్నే ధ్యానము చేస్తూ ఉండు నా భక్తుడిగా ఉండు అన్ని పనులు నా సేవగా చేస్తూ ఉండు నాకే నమస్కరిస్తూ ఉండు నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో మామేకం శరణం వ్రజ ఇక ఏడవకు మా శుచ నేను నీకోసమని చెప్పినటువంటి భగవద్గీతను ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోక పఠనము ద్వారానైనా జ్ఞాపకం చేసుకుంటూ ఉండు నేను చేసినటువంటి గీతోపదేశాన్ని భక్తులందరికీ తెలియచేసే ప్రయత్నము నిరంతరము చేస్తూనే ఉండు ఈ రకంగా నేను చెప్పిన పనులు నాకు నచ్చిన పనులు నువ్వు నా కోసమని చేస్తూ ఉంటే నువ్వంటే నాకు చాలా ఇష్టడవవుతావు అప్పుడు నేను నిన్ను సకల పాపముల నుండి విముక్తుణ్ణి చేసి నా అంతటి వాడిగా చేసుకుంటా అంటూ భగవానుడు చెబుతూ ఉన్నటువంటి ఎనిమిది పనులకు మన సంసిద్ధతను ఈ రకంగా తెలియచేద్దాం హో శ్రీమన్నారాయణ నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను అన్ని పనులు నీ సేవగానే చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ నేను ఇక ఏడవనే ఏడవను హో శ్రీమన్నారాయణ నేను నువ్వు నా కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోక పఠనము ద్వారానైనా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చేసినటువంటి గీతోపదేశాన్ని భక్తులందరికీ తెలియచేసే ప్రయత్నము నిరంతరము చేస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా శ్రీమద్భాగవతం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदुः तं सर्वभूतहृदयम् మునిమానతోస్మి శ్రీమన్నారాయణుని యొక్క అవతార స్వరూపాలైనటువంటి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారము చేస్తూ నారాయణం నమస్కృత్యరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ద్వితీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి సృష్టి క్రమాన్ని గురించి ఉపదేశం చేస్తూ ఉన్నాడు చెబుతూ ఉన్నాడు ఈ రకంగా ఓ పరీక్షిన్నరేంద్ర చతుర్ముఖ బ్రహ్మకు తినాలి త్రాగాలి అనగానే కోరిక కలగగానే ప్రేగులు ఏర్పడ్డాయి నాడులు ఏర్పడ్డాయి అన్నము గ్రహించడానికి సాధనం ప్రేగులు నీటిని గ్రహించడానికి ఉపయోగపడేటివి నాడులు ఇక సృష్టిలోని సకల శరీరాలలో కూడా ప్రేగులు నాడులు ఏర్పడ్డాయి ఆ తర్వాత వీటికి నద్య సముద్రాశ్చ నదులు సముద్రాలు ఈ ప్రేగులకు నాడులకు అధిదేవతలు ఓ పరీక్ష నరేంద్ర వీటి వల్లనే ఈ లోకములో ఉండేటటువంటి జీవులంతా కూడా తయో తుష్టి పుష్టి తదాశ్రయే సుష్టిని పొందుతున్నారు పుష్టిని పొందుతున్నారు తినునవి చాలు అని అనిపించటం త్రాగునవి ఇక చాలు అని అనిపించటం తుష్టి శరీరము పెరుగుట పుష్టి ఓ పరీక్ష నరేంద్ర ఇక చతుర్ముఖునికి మనస్వరూపాన్ని అంటే స్వస్వరూపాన్ని పరిచేటటువంటి మాయను తెలుసుకోవాలి అని కోరిక కలిగింది వెంటనే చతుర్ముఖుడికి హృదయం నిరభిద్యత హృదయం ఏర్పడింది హృదయానికి అధిష్టానమునందు మనస్సు అనేటటువంటి ఒక ఇంద్రియం ఉంటుంది ఆ ఇంద్రియానికి మనస్సుకు అభిమాన దేవత చంద్రుడు ఏం చేస్తుంది మనస్సు సంకల్పం అనేటటువంటి పని ఈ మనస్సు చేస్తూ ఉంటుంది ఇక ఆ బ్రహ్మ మనస్సు నుండే ఇతరమైనటువంటి శరీరాలలో సృష్టిలో శరీరాలలో మనస్సు కూడా ఏర్పడింది ఈ రకంగా చతుర్ముఖుని ఆయా భాగముల నుండి సృష్టిలోని జీవుల శరీరములలో ఆయా అవయవాలు ఏర్పడ్డాయి అయితే ఇవన్నీ కూడా పంచభూతముల సంబంధము కలిగే ఉంటాయి అయినా కూడా ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క భూతము యొక్క ప్రాబల్యాన్ని కలిగి ఉంటుంది అంటే ఒక్కొక్క పంచభూతములోని ఒక్కొక్క భూతము ఒక్కొక్క ఇంద్రియం మీద తన ప్రాబల్యాన్ని చూపిస్తూ ఉంటుంది ఇప్పుడు స్పర్శని గ్రహించేటటువంటి ఇంద్రియం అన్నాం కదా అవి రెండు విధాలుగా ఉంటాయి స్థూలమైనటువంటి లోపలి దానినేమో చర్మము అని అంటాం పైనున్నటువంటి సూక్ష్మమైనటువంటి చర్మాన్ని త్వక్ అని అంటాం ఆ రకంగా ఈ చర్మము త్వక్ మాంసము రక్తము క్రొవ్వు మజ్జి ఎముకలు ఇవన్నింటిని కలిపి సప్తధాతువులు అని అంటారు ఈ సప్తధాతువులు భూమి ఆప తేజోమయా సప్త ప్రాణో ఈ సప్తధాతువులు భూమి జలము అగ్ని అనేటటువంటి ఈ మూడు భూతముల చేత ఏర్పడతాయి అంటూ యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి సృష్టి క్రమాన్ని చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాళా స్తోత్రములోని శ్లోకాలు నమామి నారాయణ पादपङ्कजं करोमि नारायण पूजनं सदा वदामि नारायण नामनिर्मलं स्मरामि नारायण तत्त्वमव्ययम् कृष्णो रक्षतु नो जगत्र गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष श्रीमद्भगवद्गीता आरव अध्यायमु पदवश्लोकमु योगी युञ्जीत सततम् आत्मानं रहसि स्थितः एकाकी यतचित्तात्मा निरासीः अपरिग्रहः योगी युञ्जीतसतम् आत्मानं रहसि स्थितः एकाकी यतचित्तात्मा निरासीः अपरिग्रहः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नरायण